నా మీద కక్ష గట్టి ఉదాహరణకి 100,000 ఓట్లు ఉన్నాయి అనుకోండి ఒక చోట 108,000 ఓట్లు పోలేని నేను బీవర్లో ఓడిపోడానికి అంటే ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలేని అంత కక్ష గట్టారు నా మీద పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు ఈసారి ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది పాదముద్రాస్తది మనం ప్రజలకు ఎంత అండగా నిలబడాలి అంత అండగా నిలబడతాం నేను రెండు చోట్ల పోటీ చేసినప్పుడు కొందరికి ఇష్టం లేదు ఉదాహరణకి భీమవరంలో 100,000 ఓట్లు ఉంటే 108,000 ఓట్లు పోలేని అందుకే ఓడిపోయాను భీమవరంలో ఐదు గంటలు భీమవరంలో సుమారు ఒక ఉదాహరణకి 100,000 ఓట్లు ఉంటే 108,000 ఓట్లు పోలేని అంట అందుకే ఈయన ఓడిపోయాడు నా మీద అంత కక్ష కట్టారు నా మీద అంత కక్ష కట్టారు పీకేని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదనేది వాళ్ళ ఉద్దేశం ఆయన చేతవాత ఆయన చెప్పిన ఆయన స్పీచ్ నిన్న ఏంటి అంటే అసలు 2019 ఎన్నికల్లో భీమవరంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు 2,46,342 ఓట్లు భీమవరంలో ఉన్నటువంటి ఓట్లు 2,46,342 దానిలో పురుషులు 120,576 దానిలో మహిళలు 125,662 అటు ఇటు కాని వారు 104 వెరసి 2,46,342 మంది ఓటర్స్ ఉంటే 192,061 ఓట్లు 192,061 ఓట్లు పోలైతే గ్రంథిశీలం గుర్తున్నాడా పవన్ కళ్యాణ్ గారు గ్రంథిశీలం గ్రంథిశీలకు వచ్చినటువంటి ఓట్లు 70,642 సర్వశ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు 62,285 తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 54,037 114,92 ఇండిపెండెంట్లు వీరందరూ కలిసి 192,061 ఓట్లు వెరసి 77 నుంచి 78% ఓట్లు పోలేని ఉన్న ఓట్లు మొత్తంలో 77 నుంచి 78% సుమారుగా 78% ఓట్లు పోలేని ఈ పుస్త మాటలు అబద్ధాలు తను జాకీ పెట్టి లేపుకుంటాకి తను గాలి కొట్టుకుంటాకి తను ఈరుడు సురుడు అని చెప్పుకుంటాకి పాప అమాయకులైన పిల్లలతో ఇళ్ళయించుకుంటాకి తప్పుడు మాటలు కదా అయ్యి ఇంకో గమ్మత్ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి 62,285 ఓట్లు పడితే అదే పార్లమెంట్లో పోటీ చేసినటువంటి నాగబాబు ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఆయనకు వచ్చిన ఓట్లు 50,067 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు కూడా ఆయనకి వేయలేదు లాలా ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి తప్పుడు మాటలు మాట్లాడటం అసత్యాలు మాట్లాడటం నోరు తెరిసి ప్రజల్ని మోసం చేయటానికి చంద్రబాబు కోసం ఎంత బరి తెగించాలి అంత బరి తెగించాలి నాకు రాజకీయాల స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ నారాయణ్ గురు రాజ్గురు సుఖ్దేవ్ నేతాజీ వీరితో పాటు ఎర్నెస్టో షెగ్వేరా దక్షిణ అమెరికా ఖండంకు సంబంధించిన ఒక యోధుడు అతను స్ఫూర్తి భారతదేశం నాకు ఎర్నెస్టో షెగ్వేరా స్ఫూర్తి అంటే చాలా మందికి ముఖ్యంగా కొంతమంది పశ్చిమ దేశాలకు సంబంధించిన కొద్దిమందికి నచ్చకపోవచ్చు ఒకటి రెండు సందర్భాలు నాతో అన్నారు అన్నమాట భారతీయులు ఎలాంటి వాళ్ళంటే హంస లాంటి వాళ్ళు పాలును తీసుకొని నీళ్ళని వదిలేస్తారు అలాగా ప్రతి వ్యక్తిలో కూడా మంచిని తీసుకొని చెడును వదిలేస్తారు నచ్చని అంశాలను ఎర్నెస్టో షెగ్వేరాలో నాకు నచ్చింది తన ప్రాంతం కాదు తన ఖండం కాదు తన మనుషులు కాదు తన బంధువులు కాదు తన సమస్య కాదు
కానీ సాటి మనిషి బాధపడుతుంటే పక్క ఖండం కొల్లం పక్కకి అటుపక్క ఖండంకి వెళ్ళి కూడా యుద్ధం చేసి ఇంకొక దేశానికి స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసి విడిపించి అతను ప్రాణాలు కోల్పోయాడు. వైద్యం కోసం, వైద్య వృత్తి కోసం, వైద్య వృత్తిని అభ్యసించడం కోసం లాటిన్ అమెరికా దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి క్యూబాలో జరుగుతున్నటువంటి అక్కడ పరిచయమైన వ్యక్తుల ద్వారా లాటిన్ అమెరికాలో పరిచయమైనటువంటి తోటి స్నేహితుల ద్వారా దుర్మార్గాలకి స్పందించి ప్రేరేపించబడి వారితో చట్టాపట్టాలు వేసుకుని క్యూబాకి వెళ్ళి క్యూబాలో జరిగినటువంటి తీవ్రవాద పోరాటంలో భాగస్వాములై అక్కడ అమెరికా సిఐఏ ద్వారా ఏలుతున్నటువంటి వారిని కూలదోసే దాంట్లో ప్రధాన భూమిక పోషించాడు. తర్వాత ఆ ప్రభుత్వంలో చాలా పాత్ర పోషించాడు క్యూబాలో. అక్కడి నుంచి మిగతా దేశాల్లో కూడా చైతన్యం కోసం ప్రయత్నిస్తూ బొలీవియా సైనికుల చేతుల్లో ఆత్మ బలిదానం చావుకి ఎదురెళ్ళి మరణిస్తాను దొరుకుతాను అని తెలిసి ప్రాణాలు పోతాయని తెలిసి 3 పదుల వయసులో తన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వాడు చే. ఇక బలదేవ్ రాజగురు, సుఖదేవ్, భగత్ సింగ్ వీళ్ళ ముగ్గురు ఏంటి, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలని పణంగా పెట్టి అతివాద పోరాటం చేసినటువంటి 3 పదులు దాటనటువంటి నవయువకులు. వారి స్ఫూర్తి ఏదీలో మీకు చేయంటే చంద్రబాబు, చేయకు వేరే అనుకోండి, చేయంటే చంద్రబాబు మీకు. వారిదేమో మీరు చెప్పినటువంటి ఎర్నాస్టో, రఫెల్లో, చేయకు వేరా, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ వారిదేమో రాజీ లేనటువంటి అతివాద గెరిల్లా పోరాటం. రాజీ లేని అతివాద గెరిల్లా పోరాటం వారిదైతే మంద భక్తులు ఆలోచి ప్రయాణం కదా. నిజంగా గనక మన లాలూచీ ప్రయాణం ఇంత తప్పుగా, ఇంత జనం నవ్వుకునేట్టుగా, తోటి రాజకీయ పార్టీలు నవ్వుకునేట్టుగా ఇంత లాలూచి వద్దును పోటీ చేయద్దంటే పోటీ చేయకుండా ఆగిపోయాను, మోడీకి ఓటేయమన్నాను, చంద్రబాబుకి ఓటేయమన్నాను, మీరు ఓటేయండి నేను నిలదీస్తానని చెప్పాను, తర్వాత బీజేపీని తిట్టి చంద్రబాబుని తిట్టి దూరంగా జరిగి ఓడిపోయి కమ్యూనిస్టులతో కలిసి అసలు నాకు పూర్వం నుంచి 10 ఏళ్ల వయసు నుంచే నేను ఎర్రజెండా పట్టుకు తిరిగేవాడిని చెప్పి కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళి నాకు అసలు మామూలుగా మాయావతి అంటే అపారమైన భక్తి అని కాళ్ళ మీద పడిపోయి అక్కడి నుంచి వచ్చి ఆ జెండాలన్నీ కలిపి కుట్టి ఇక్కడ తిరిగి ఓట్లు అయిపోగానే మొత్తం వీళ్ళందరినీ కూడా గంగలో కలిపి, బంగాళాఖాతంలో కలిపి వీళ్ళందరినీ గాలికి వదిలేసి కమ్యూనిస్టుల్ని వీళ్ళందరినీ కూడా ఎర్రజెండాను వదిలేసి మళ్ళీ మోడీ సంకనెక్కి మళ్ళీ పట్టుమని 3 ఏళ్ళు తిరగకుండానే మళ్ళీ చంద్రబాబు సంఖ్యకి ఏమంటారు దీన్నంతా? చేకు వేర పోరాటం ఇది, భగత్ సింగ్ స్ఫూర్తి, రాజ్గురు సుఖదేవ్ స్ఫూర్తి ఇది? సిగ్గుపడాలి కదా. నిజంగా గనక చేకు వేర, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఆత్మలు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఘోషిస్తాయి. ఈడేవడ అసలు మన్నం వేసుకున్నాడు, మార్కెటింగ్ చేసేస్తున్నాడు అసలు మన పేర్లు నేను చెప్తా. తప్పు కదా పవన్ కళ్యాణ్ గారు, మీ ప్రవర్తనకి మీ ఆలోచనకి వీళ్ళ నలుగురు సిద్ధాంతానికి అసలు ఏమన్నా పోలిక ఉందా? జనసేన కానీ మిగతా వారు ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు మద్దతు తీసేస్తారని అని అంటా ఉన్నారు. సంక్షేమం గురించి నా ఆలోచన చెప్తాను. సంక్షేమం ఉండాల్సిందే, సంక్షేమ పథకాలు ఉండాల్సిందే. నేను కోరుకుంటుంది ఒకటే, పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకటే ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోవాలి అంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ అమ్మానాన్నతో పాటు ఉన్నారు కదా, మీకు ఇవ్వలేమని. అలాంటి వాళ్ళకి జనసేన ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు అలాగే మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంటికే తీసుకొచ్చి మీకు ఇచ్చించే బాధ్యత జనసేన పార్టీ. ఇది కేవలం
బిలో పవర్టీ లైన్ వాళ్ళకే కాకుండా కొత్తగా పెళ్లైన ప్రతి దంపతులకి ఇది అందజేయాలని మనస్ఫూర్తిగా మేమందరం కలిపి ఉమ్మడిగా నిర్ణయించాం. జనసేన ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన కోటేస్తే జనసేన ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు. ఇవన్నీ అబద్ధాలు. ఖచ్చితంగా మేము సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. జనసేన ప్రభుత్వం వస్తే బిలో పవర్టీ లైన్ అనేటువంటి లిమిట్ లేకుండా పెళ్ళైన ప్రతి ఒక్కడికి రిజిస్టర్ ఆఫీసులోనే రేషన్ కార్డు ఇస్తాను అని చెప్తాడు. రిజిస్టర్ ఆఫీసులో రేషన్ కార్డు ఇస్తా అంటే పెళ్లి చేసుకున్న ప్రతోడికి అసలు బీపీఎల్ లిమిట్ లేదంట. అసలు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నట్టు ఎంతమంది? పవన్ కళ్యాణ్ గారు మీ పెళ్లి ఎప్పుడు రిజిస్టర్ ఆఫీసులో అయిందా? తెలీదు, అయింది అనుకుంటాం. మరి ఒక పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు రిజిస్టర్ ఆఫీసులో, నేను రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవాలా? కళ్యాణ మండపంలో చేసుకున్నాం పెళ్లి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు మీరు చెప్పండి? రిజిస్టర్ ఆఫీసులో ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఎన్ని? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రేషన్ కార్డులు ఎన్ని? కాగితం పెట్టుకున్నటువంటి 6 మాసాలకు రేషన్ కార్డు, ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రజలకు ఏం పెట్టుకుంటే అన్ని కూడా ఈలోపు అర్హత అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎంక్వైరీ చేసి ప్రతి జూన్ మాసంలోనూ ప్రతి జనవరి మాసంలోనూ అది పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రతి 6 మాసాలకు ఒకసారి శాంక్షన్ చేస్తూ కొత్త వస్తున్నాయా రావట్లేదా? కావాలంటే పెట్టుకు చూడండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీ సచివాలయానికి వెళ్ళి. మా సచివాలయం మీది ఇక్కడ కాదు, హైదరాబాద్గా మీ ఇక్కడ ఓటు లేదు. ఎవరికి ఎక్కడ ఏ సచివాలయంలో మ్యాపింగ్ కూడా అవ్వలేదు కదా. మనంతా హైదరాబాద్ వ్యాపారం కదా. తూర్పుగోదావరి జిల్లాలో నేను అమలాపురంలో తిరుగుతున్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి వచ్చి నేను కాపులకి బీసీ రిజర్వేషన్ ఇవ్వను చాలా కర్రకండిగా చెప్పాడు. ఆయన నాకు నిజంగా ముచ్చటేసింది ఆయన ధైర్యానికి. అంటే కాపుల్ని ఎంత తూలనాడేశారు, ఎలా పక్కన పడేశారంటే ఆయన, నా కాపులు ఓట్లు అక్కర్లేదయా, నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనంటే ఒక సెంటిమెంట్. అది గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా ఒకటి, అసలు నేను ఇవ్వను మీకు కర్రకండిగా చెప్పిన వ్యక్తి. అలాంటి కర్రకండిగా చెప్పిన వ్యక్తికి కాపు నాయకులందరూ మద్దతు తెలిపారు. కాపు నాయకులందరూ మద్దతు తెలిపారు. 60% దాదాపు 40 శాతం ఓట్లు కాపులవి వైసీపీకి పడ్డాయి, జనసేనకి 25% పడ్డాయి. అంటే మాట్లాడితే నన్ను కూర్చోబెట్టి నన్ను ఒక కులానికి ఒక కులానికి ఉంటే అరే నేను షెగివేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను, నా కులాన్ని నేను గౌరవిస్తాను. కాపులు అత్యధికంగా ఉండేటువంటి కాపు గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వలేను అని చెప్పాడు. అయినా మీరు అతనికే ఓట్లు వేశారు. కాపుల్ని బీసీ చేయలేను అని చెప్పాడు, అయినా సరే అతనికే మీరు ఓట్లు వేశారు అని చెప్పి మాట్లాడతాడు. కులాలు కులరహిత సమాజం కావాలని కోరుకుంటున్న వాడిని నేను ప్రథముణ్ణి. 2014 ఎన్నికల్లో కులరహిత సమాజం కోరుకుంటున్నాయని చెప్పినండి స్టేట్మెంట్లు ఇస్తాడు పెద్ద పెద్ద. 2019 వచ్చేప్పటికీ నేను రెల్లిని అంటాడు, నేను రెల్లి కులస్తుండే అని చెప్పి చెప్తాడు. 2024 వచ్చేప్పటికీ నేను కాపు అని నేను అంటాడు. ఏంటి ఇదంతా? మతం అయితే మార్చుకోవచ్చు, ఈ మతం నుంచి ఆగ మతంలోకి, ఆ మతంలోకి, ఈ మతంలోకి తెగ దూకేయచ్చు. ఈ కులం మార్గం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు కులం లేదంటాడు, నేను రెల్లిని అంటాడు, నేను మాలని అంటాడు, నేను మాదిగని అంటాడు, కసేపు కమ్మాళ్ళకి నేను సావాసు గాని అంటాడు, ఇప్పుడు నేనేమో కాపుని అంటున్నాడు. అంటే రాజకీయాల కోసం ఓట్ల కోసం ఎంత నీచంగా మాట్లాడతాడు. 2014 పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు కలిసి కాపుల్ని బీసీ చేస్తామని చెప్పి చెప్పారు కదా, ఓట్లు అడుక్కున్నారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా, చేశారా? బీసీల్ని చేయకపోగా మోసం చేసి
మళ్ళీ వాళ్ళు మాట్లాడతాడు ఏమంటాడు 5% కాపులకు రిజర్వేషన్ చంద్రబాబు ఇద్దాం అనుకున్నాడు జగన్ ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడతారు నీచం ఎంత నీచంగా మాట్లాడతారు మోడీ గారు ఇచ్చిందేంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేంటి ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందనటువంటి రిజర్వేషన్ సౌకర్యం లేనటువంటి ఆర్థిక వెనకబడినటువంటి ఆదాయ వర్గాలు ఏదైతే ఉన్నాయో వారికి 10% రిజర్వేషన్ అని చెప్పారు దాంట్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దాంట్లో కాపులకు విడిగా 5% ఇవ్వగలరా ఎవరన్నా మోసం కాకపోతే మీరు ఎట్ట అయితే నువ్వు చంద్రబాబు కలిసి కాపులను బీసీ చేస్తా అంటున్నారో అటువంటి మోసం మళ్ళీ ఒక మోసం కాదు అది ఇటువంటి తప్పుడు మోసాలు మాట్లాడుతారు కాపు ఉద్యమం జరిగి రిజర్వేషన్ కావాలని చెప్పని చేయమని చెప్పని ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో ఉద్యమం చేస్తే ఎవడో రైళ్లు తగల పెడితే కాపుల్ని వేధిస్తే ఎక్కడున్నావు పోతుకెళ్ళండి నువ్వు ఎన్ని వందల మంది కాపులు ముద్దాయిలుగా ఉన్నారు ఎంత వేధించారు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని వేధించారు కాపుల్ని వేధించారు కేసులు పెట్టారు ఏం చేశావు ఎక్కడున్నావు బెంగళూరులో షూటింగ్ చేసుకుంటున్నావు ఆయన మాట్లాడతాడు బీసీ ఎస్సీలు కంటే ఈయన వస్తే ఇసుక కాంట్రాక్ట్లు ఇచ్చేస్తాడంట 2014 నుంచి 2019 దాకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రభుత్వాన్ని నడిపారు కదా మరి ఆ రోజు ఎమ్మెల్యేలకు ఇచ్చారు తప్పితే బీసీలకు ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు ఇసుక ఇవ్వాలి కదా అధికారం ఉంటే ఒక మాట అధికారం లేకపోతే ఒక మాట మోసం 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 చంద్రబాబుతో తిరిగి ఈ రకంగా చెడిపోయిన వాడు పవన్ కళ్యాణ్ గారు మోసం మోసం 6 నెలలు సావాసం చేస్తే వారు వీలుదంట ఆయన మోసగాడైతే ఈయన గజ మోసగాడిగా రూపాంతరం చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి కనపడుతుంది మనకి ఇవాళ ఇవాళ ఆయన మాట్లాడతాడు నిన్న ఏమంటాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని హెచ్చరిస్తున్నా నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని హెచ్చరిస్తున్నా నా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాట తీస్తా కింద నేల మీద కూర్చోబెడతా రావే పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీ జన్మంతా నా జన్మంతా ఎదురు చూస్తాం నువ్వు బతికున్నంతకాలం నేను బతికున్నంతకాలం నీ చేతనైంది చేయి నే ఊపునంత వరకు కూడా నీకు వ్యతిరేకంగానే మాట్లాడ ఉంటా నీ చేతనైంది చేయిరా సవాల్ కాసు కూర్చుంటారా ఏం చేస్తావు ఇది కూడా పేకలేవు ఇది కూడా పేకలేవు నేల మీద కూర్చోబెడతాం తాట తీయటం ఏం సినిమా డైలాగులు కాదు ఇది కూడా తీయలేవు రాసుకో సాంబా పీకే రాసుకో నువ్వు బతికున్నంత కాలం నేను బతికున్నంత కాలం నీ తప్పుల్ని ఎత్తి చూపిస్తానే ఉంటాను ఏం చేస్తావు చెయ్యి నీ చేతనైంది ఇటువంటి చంద్రబాబు కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇన్ని సర్కస్సులు చేస్తున్నటువంటి నారాహి అనేటువంటి ఒక లారీ ఎక్కి ఇన్ని సర్కస్ చేస్తూ ఇన్ని మోసపూరిత మాటలు చెప్తూ ఈ రకంగా కాపు సోదరుల్ని ముంచిస్తాకి బయలుదేరినటువంటి ఈ వ్యక్తిని గమనించమని చెప్పని అలాగే నా సోదరులందరం కూడా తస్మా జాగ్రత్త అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.